మీ అందరికీ గుర్తుంటుంది కదండి, మన హైదరాబాద్లో జరిగిన ట్విన్ బ్లాస్ట్ ఉన్నాయి కదా, దుల్షుక్ నగర్ ఒకటి, గోకుల్ చాట్ ఒకటి, అండ్ లుంబిని పార్క్. సో ఆ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు మర్చిపోలేము, ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయాయి అండ్ చాలామంది ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు ఆ విక్టిమ్స్. అయితే ఆ విక్టిమ్స్ ఎవరవుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్తో ఆగిపోయి వాళ్ళకి ఎలాంటి మనీ రాకపోవడము, ఆ మనీ కోసము బాధితులు తిరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు జరగడం చూసి రియాక్ట్ అయ్యే ఒక హీరో తను. హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్ అండ్ తను ఎంతవరకు ఇన్వాల్వ్ అయిపోయి ఆ మనీ కోసం కష్టపడేది అనేది స్టోరీ. సో యాజ్ ఎ మూవీ ఇది చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనము అది జరిగిపోయి, ఆ ఇన్సిడెంట్ జరిగిపోయి 11 ఇయర్స్ దాటిపోయాం కదా. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 2018, ఆ జరిగిందేమో 2007లో. సో 2007లో ఉన్న సోషల్ టాపిక్ని ఇప్పుడు మీరు సినిమాకి తీస్తే కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, కానీ యాజ్ అ సోషల్ మెసేజ్, తను 25th మూవీ కదా గోపీచంద్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది ఒక మంచి మూవీ అని చెప్పాలి. బట్ ఎంటర్టైన్మెంట్గా ఇది అంత కమర్షియల్ సక్సెస్ కాకపోవచ్చు, బట్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ హీ హాస్ మేడ్ అ గుడ్ మూవీ. గోపీచంద్ అని యాక్షన్ బాగుంది, సాంగ్స్ మైనస్ అన్న. మూవీ బాగుంది, ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అంటే పంతం గురించి సినిమా అయితే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, మంచి కథ కూడా, టేకింగ్ కూడా చాలా బాగా తీశారు, ఫైట్స్ కూడా బాగున్నాయి, ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. స్టార్టింగ్ కరప్షన్ గురించి తీశాడు. యాక్చువల్గా అది లండన్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయిపోయింది, కరప్షన్ క్లియర్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అన్నాడు ఇండియాకి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పాలో అర్థం కావట్లేదు. సినిమా క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్లో ఉంది పాయింట్ మొత్తం, కొద్దిగా సినిమా బోర్ కొడుతుంది. క్లైమాక్స్ చెప్పే అంశం ఏమిటంటే మనం చూసాం గోపీచంద్ మూవీస్లో ఒక లాగింగ్ కానివ్వండి, ఒక రణం కానివ్వండి, ఒక ఎజ్జింగ్ కానివ్వండి, ఒక రేంజ్లో పెద్దటాయి, కానీ ఈ మూవీలో ఆ సీన్ లేదు. ఇక చెప్పుకోదే అంశం లేదు. చూడాలంటే టోటల్గా మూవీ ఒక గోపీచంద్ కోసం, అదేవిధంగా కోర్ట్ సీన్ లాస్ట్లో వచ్చే కోర్ట్ సీన్ 5 నిమిషాలు ఉంది, ఆ 5 నిమిషాల్లో ఒక హైలైట్ నేను చెప్పొచ్చు. ఈ స్టోరీనే అండి, గోపీచంద్ వాళ్ళ నాన్న గర్వపడేలాగా మూవీ తీశారు. వాళ్ళ నాన్నగారు అయితే ఎలా ఒక సోషల్ కాజ్తో ఉండే మూవీస్ ఎలా తీసేవారు, టి కృష్ణ గారు అలాంటి మూవీని గోపీచంద్ ఫస్ట్ టైం చేశారు. సినిమా బాగుందన్న, చాలా రోజుల తర్వాత మంచి కమర్షియల్ సినిమా చూసింది అనిపించింది. అంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎపిసోడ్లో గోపీచంద్ యాక్షన్ చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం పొలిటీషియన్స్ కరప్షన్ ఎలా చేస్తారు, అంటే ప్రజలకి సహాయం ఎలా అందాలి అనే పాయింట్ని తీసుకొని క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు డైరెక్టర్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్లో పృథ్వీ కామెడీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా ల్యాగ్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి, బట్ ఈ సినిమాలో ఎట్లాంటి ల్యాగ్ లేదు. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ క్లైమాక్స్ చాలా చాలా మంచి పాయింట్ తీసుకొని క్లైమాక్స్ చాలా బాగా చూపించారు అండి. సినిమా ఓవరాల్ మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా పంతం అండి, గోపీచంద్ ఎలా ఉన్నాడు అంటే ఒంగోలు గిత్తలా ఉన్నాడు అనేలా ఉంది పంతం. నాకైతే చాలా బాగా నచ్చింది, ఒక సోషల్ కాజ్ని తీసుకొని ఒక బెస్ట్ సొల్యూషన్తో వచ్చారంటే అనిపించింది. ఇందులో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ద డైలాగ్ మనం తీసుకుంటే, రోడ్ హ్యాస్ స్పీడ్ లిమిట్, ఏటీఎంకి మనీ లిమిట్ ఉంటుంది, ఎగ్జామ్కి టైం లిమిట్ ఉంటుంది, బట్ ఇన్ గోపీచంద్ మూవీస్ యాక్షన్ హ్యాస్ నో లిమిట్ అనేలా ఉంది పంతం. అనదర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు, బట్ కొన్ని కొన్ని అంశాలు, కొన్ని కొన్ని పాయింట్స్ డిసప్పాయింటింగ్ అనిపించినప్పటికీ గోపీచంద్ యొక్క పర్ఫార్మెన్స్తో మూవీ కొంచెం హైక్ అనిపించింది. గోపీ సుందర్ మ్యూజిక్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము, బట్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సింగిల్ కాల్ లిరిక్స్ కూడా కొంచెం అది డిసప్పాయింటింగ్, అవుట్డేటెడ్ స్టోరీ అయినప్పటికీ గోపీచంద్ యొక్క యాక్షన్ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్ అవుతుంది. ఒక వన్ టైం వాచ్గా పర్ఫామ్ చేసి అని చెప్పుకోవాలి.